ప్రయోగం లేకపోతే ప్రయాణమే లేదు. మానవజాతి మనుగడే లేదు. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉండిపోతాం. రాళ్ళు వేటాడడానికి వాడుంటే నిప్పు పుట్టేదే కాదు. చెక్క కేవలం కాల్చడానికి వాడుంటే చక్రం పుట్టేదే కాదు. కొత్త దారి తొక్కి కొత్త దారిలో నడిచే వారికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఆ ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకున్నవాడే గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. హూ మూడ్ మై సీజ్ అనే ఈ పుస్తకం పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలని చెప్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా చదవలసిన పుస్తకం ఇది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పుస్తక రచయిత ఒక కల్పిత కథను చెప్తూ ఆ కథ ద్వారా మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ కథ ఏంటో చూద్దాం. ఒక ఊర్లో రెండెలకల సైజులో ఉండే మనుషులు ఉంటారు. అంటే ఈ కథలో మొత్తం నాలుగు పాత్రలన్నమాట. రెండెలకలు ఎలకల సైజులో ఉన్న మనుషులు. వీళ్ళ జీవితం ఒక ట్రెజర్ హంట్లా ఉంటుంది. అంటే ఒక పజిల్లా ఉంటుంది. స్నిఫ్ అండ్ స్కర్రీ అనే రెండెలకల పేర్లు అయితే ఎం అండ్ హా మనుషులు. అయితే వీటి పని ఏంటంటే చీజ్ని వెతికి దాన్ని తినడం. ఇక్కడ చీజ్ అంటే డబ్బు మరియు మన అవసరాలు. ఇంకా మనకు కావలసినవన్నీ దీంట్లో మనం ఊహించుకోవచ్చు. ఈ కథలో ఎలుకలకు మంచి నైపుణ్యం ఉంది, కానీ మనుషులకు మాత్రం అంత నైపుణ్యం లేదు. ఇక చీజ్ కోసం వెతకడం మొదలెట్టాయి. చివరికి సెక్షన్ సి ప్రాంతంలో టన్నుల కొద్దీ చీజ్ దొరికింది. వెంటనే అక్కడికి వెళ్ళి తినడం ప్రారంభించాయి. ఎలుకలకు మాత్రం కొంతసేపు తర్వాత అది పాత చీజ్లా అనిపించింది. అది మరికొద్ది రోజుల్లో అయిపోతుందని ముందే గ్రహించి వెంటనే మరో చీజ్ ప్రాంతం కోసం వెతకడం మొదలుపెట్టాయి. కానీ మనుషులు మాత్రం అదేం పట్టించుకోలేదు. ఎందుకంటే మనుషులు అది శాశ్వతంగా ఉంటుందని భావించారు. కానీ కొన్ని రోజుల తర్వాత అది పూర్తి స్థాయిలో అయిపోగసాగింది. కానీ మనుషులు మాత్రం అక్కడే ఉండి నాకు ఇంకా కావాలని అనడం మొదలుపెట్టారు. పక్కనే ఉన్న గోడ ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. కాసేపు ఆగి హా అనే వ్యక్తి ఇంకెక్కడైనా చీజ్ దొరుకుతుందా అని వెతకడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చిన్న ముక్క కనపడింది. ముందుకు వెళ్లే కొద్దీ ఇంకొంచెం ఎక్కువగా దొరుకుతుందేమో అనుకున్నాడు. ఆ చిన్న ముక్క తీసుకెళ్ళి హెమ్కు చూపించాడు. హెమ్ మాత్రం, నాకు పాత చీజే కావాలి, నాకు ఇది సరిపోదు, పాత చీజే కావాలని చివరికి అక్కడే కూర్చున్నాడు. హా మాత్రం వెతకడం మొదలుపెట్టాడు. ఆ దారిలో ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు తను ఎదుర్కొన్నాడు. దానివల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. గోడ మీద తను ఏమనుకుంటున్నాడో రాసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. అలా ప్రయాణం మొదలయ్యింది. చివరికి ఎన్ వద్ద టనల కొద్దీ చీజ్ దొరికింది. హా తన తప్పును తెలుసుకున్నాడు. ఏం వస్తాడని ఎదురు చూశాడు. కానీ రాలేదు. అక్కడ ఆ ఎలుకలు కూడా ఉన్నాయి. అప్పుడు హాకు అర్థమైంది, మనం ఇలా ఉంటే సరిపోదు, పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి. ఇంతటితో కథ ముగిసింది. ఇప్పుడు ఈ కథలో ఉన్న నీతి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. నీ అలవాటు మార్చుకో. నీకేమైనా చెడు అలవాటు ఉంటే వాటిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మార్చుకో. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. అలాగే మంచి అలవాట్లను మీ జీవితంలోకి రానివ్వండి. మీ జీవితం పట్ల మీకు పూర్తి నమ్మకం ఉండాలి. అలాగే మీ జీవితాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి. నీకు ఏది కావాలన్నా నీ మనసుతో, నీ అలవాటుతో దాన్ని సాధించాలి. అంతే తప్ప బాధతో కూర్చొని అలా ఉండిపోకు. పరిస్థితులకు తగ్గట్టు నువ్వు మారాలి. ఈరోజు నువ్వు ఒక జాబ్ చేస్తున్నావంటే రేపు ఆ జాబ్ నుంచి అనుకోని పరిస్థితుల్లో నిన్ను తొలగించవచ్చు. ఇలా ఎన్నో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకోవాలి తప్ప బాధపడకూడదు. అలాగే అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఎలాంటి బాధ ఉండదు. ఎలాగో నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఒకవేళ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి నీలో ఉంటుంది.
నీ పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే అది సాధ్యమైనట్లు అయి తిరిగి అసాధ్యంగా మిగిలిపోతుంది. ఒకటి మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే శక్తి నీకు వస్తుంది. అప్పుడు నువ్వు విజయవంతమైన జీవితాన్ని సాగించవచ్చు. కేజీఎఫ్ మూవీలో ఒక డైలాగ్ ఉంది, నీ వెనుకున్న 1000 మందిని చూసి నీకు ధైర్యం వస్తే ఒక యుద్ధాన్నే గెలుస్తావు. అదే నువ్వున్నావని నీ వెనుకున్న ఆ 1000 మందికి ధైర్యం వస్తే ఒక ప్రపంచాన్నే గెలవచ్చు. ఇంక్రీజ్ యువర్ ఇమాజినేషన్. ఆ కథలో ఒక మనిషి చీజ్ వెతకడం ప్రారంభించినప్పుడు తన మనసులో చీజ్ గురించి ఎన్నో విషయాలు ఆలోచించాడు. దాని గురించి ఆశపడేవాడు. దానివల్ల తనకు తొందరగా చీజ్ దొరికింది. అలాగే అతనికి నమ్మకం కలిగింది. మనం కూడా అలాగే చేయాలి. మనం అనుకుంటున్న ఆ కలని నిజం చేసుకోవడానికి మన ఊహాశక్తిని ఉపయోగించుకోవాలి. దీనివల్ల మీకు పాజిటివిటీ బిల్డ్ అవుతుంది, అలాగే మీపై మీకు నమ్మకం కలుగుతుంది. స్టార్ట్ సెర్చింగ్. మీరు లక్ష్యం ఎంచుకున్న తర్వాత మీరు అలా కూర్చుంటే సరిపోదు. దానికోసం కష్టపడడం మొదలుపెట్టండి. దాని గురించి సంపూర్ణ జ్ఞానం మీకు ఉండాలి. దానికి సంబంధించిన దారేదో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎటువంటి భయం లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మార్పు అనేది సహజంగా ఉంటుందని మీ మనసులో అనుకోండి. ఫోర్సైట్ ఈజ్ ఎసెన్షియల్. ముందు చూపు చాలా అవసరం. ముందు చూపుతోనే ముందుకు నడవండి. భవిష్యత్తులో ఈ సమస్య వస్తే ఏం చేయాలనేది ముందే సిద్ధంగా ఉంచుకోండి. అంతే తప్ప ఏది జరిగితే అలా జరుగుతుందని అనుకోకండి. ప్రతిదానికి సిద్ధంగా ఉండడానికి మిమ్మల్ని మీరు మార్చుకోండి. అలాగే మీ జీవితం పట్ల మీరు పూర్తి విశ్వాసంతో ఉండాలి. డోంట్ లుక్ ఫర్ షార్ట్కట్స్. షార్ట్కట్స్ వెతకండి. ఏదైనా లక్ష్యం ఎంచుకున్న తర్వాత సులువుగా ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని షార్ట్కట్స్ వెతకండి. చివరికి మీరే సమస్యలో పడతారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అని ఆలోచించండి. అంతే తప్ప షార్ట్కట్స్ మాత్రం వెతకండి. మిమ్మల్ని నిలువున దహనం చేసేస్తాయి. కష్టపడి ఎంచుకున్న దానిలోనే మీ ప్రయాణం సాగిపోవాలి. విజయం సాధించడానికి షార్ట్కట్స్ ఉండవు. అది ఒక అద్భుతమైన జర్నీ లాంటిది. 600 ఆ దారిలోనే మనం నడవాలి. అంతే తప్ప మనం షార్ట్కట్స్ వెతకరాదు. ధైర్యంగా ముందుకు నడవండి. నీ కల నెరవేరడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతే తప్ప వెనకడుగు వేయకు. దానివల్ల నష్టమే తప్ప మరో లాభమైతే ఉండదు. మరియు మీ సమయాన్ని వృధా చేసిన వారు అవుతారు. కాబట్టి చివరి క్షణాల వరకు మీ లక్ష్యం కొరకు మీ పట్టు మాత్రం వదలకండి. ఏది మన సొంతం కాదు. ఈ ప్రపంచంలో అన్నీ మనవి అనుకోవడం అతిపెద్ద తప్పు. ఇక్కడికి మనం వచ్చింది కొంతకాలం ఉండిపోవడానికి మాత్రమే అని తెలుసుకోండి. ఆ కాలంలో మీరు ఉన్నారని ప్రపంచానికి తెలియజేయడానికి మీరు మీ కళ మీద కష్టపడండి. మీకంటూ ఒక విజయం వస్తే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. అయితే ఇది నాది అది నాది అంటూ ఇక్కడ ఏమీ లేదు. మార్పులను ఆనందంగా స్వీకరించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను ఆనందంగా స్వీకరించండి. ఆ మార్పులకు సిద్ధపడి ఉండండి. అంతే తప్ప నాకు అన్ని సమస్యలు ఉన్నాయని అనుకోకండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. వారు బయటికి చెప్పుకోరు, మీరు చెప్పుకుంటారు. అంతే తప్ప ఏం లేదు. కాబట్టి మీరు ఎప్పుడు సంతోషంగా మీ కలలన్నీ సాధించుకుంటూ ఆనందంగా ఉండాలని, మార్పుకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.